ఒక వన్ ఇయర్ వరకు కూడా ఒక చిన్న కిడ్లా చూశారు మిమ్మల్ని వాసన చెప్పాలంటే అంటే మీ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక చిన్న కిడ్ బైరెడ్ సిద్ధార్థ్ ఏదో వస్తున్నాడంట అనేసి ఒకనొక ఇంటర్వ్యూలో మీ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగితే కూడా పిల్ల చేస్తాలోనే కొట్టి అంటే నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మేము మీ ప్రశ్న అడిగినప్పుడు చిన్న పిల్లవాడిగా ఏదో అన్నట్టు కొట్టివారేసానమంట ఆ తర్వాత మీకొచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ్ అంటే కర్నూలు జిల్లాలో ఒక మెన్ పర్వతం అంటే ఒక పెద్ద పర్వతంలో మారిపోయారు అంటే ఒక రాజకీయాల్లోనే ఒక పరిణితి చెందిన వ్యక్తిగా ఒక గొప్ప అంటే ఏజ్కు మించిన ఒక నాయకుడిగా ఎదిగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు సైతం మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా బైరెడ్డి సిద్ధార్థ్ అని అనేంత స్థాయికి వచ్చారు అనతి కాలంలోనే ఇంత స్థాయికి బైరెడ్డి సిద్ధార్థ్ బైరెడ్డి సిద్ధార్థ్ అని సోషల్ మీడియాలో ఎక్కడ చూడ అల్చాల చేసే పలిసి వచ్చారు కారణం ఏంటి ఎలా ఎదిగారు ఇంతవరకు మీరు చెప్పినట్లు వన్ ఇయర్ ఏం కాదు దీనికి కారణం ఐదు సంవత్సరాల నుండి చేస్తున్న కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేదిక ఇచ్చినారు మా గొంతును వినిపించడానికి కానీ మా కష్టాలను వినిపించడానికి కానీ మా బాధలను ఒక పది మందికి చెప్పుకునేదానికి నాకు ఒక వేదిక దొరికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక్క మాట కూడా మా జీవితాన్ని మార్చిందని చెప్పుకోవచ్చు ఏం మార్చింది మీ జీవితాన్ని అసలు మీరే చెప్పినారు కదా చిన్న పిల్లోడు కిడ్ అన్నారు రౌడీ అన్నారు గుండా అన్నారు ఫ్యాక్షనిస్ట్ అన్నారు ఈరోజు నాయకుడు అంటున్నారు అదే తేడా అంటే